ఆయన అప్కమింగ్ హీరో, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షైన్ అయ్యాడు. కెరీర్ పక్కగా సెటిల్ అవుతుందనుకున్న టైంలో వివాదంలో చిక్కుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఆత్మహత్య కేసులో ఇరుక్కున్నాడు. తన భార్యను చంపాడనే అనుమానంతో ఆ హీరోపై కేసు నమోదయ్యేలా కనిపిస్తోంది. ఆ తమిళ కథానాయకుడు ఎవరో కాదు, సిద్ధార్థ్ గోపినాథ్. తమిళంలో రేజింగ్ లో ఉన్నాడు. 2 ఏళ్ల క్రితం సిద్ధార్థ్ గోపినాథ్ సృజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 7 ఏళ్ల పాటు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. ఏమైందో ఏమో, వరుస విజయాలు ఆఫర్లు సిద్ధార్థ్లో మార్పు తెచ్చిందని కొందరు చెప్తున్నారు. కుటుంబంలో కలహాలు కల్లోలం చెలరేగాయి. సిద్ధార్థ్ సృజ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవట. ఇంటి నుంచి ఎప్పుడూ అరుపులు కేకలు, ఒకరిపై ఒకరు విరుచుకుపడడం లాంటివి వినిపిస్తూనే ఉండేవట. 2 రోజుల క్రితం సాయంత్రం ఇద్దరూ షాపింగ్కి వెళ్ళి వచ్చారట. వచ్చిన తర్వాత ఇంట్లో ఇద్దరి మధ్య రగడ జరిగిందని తెలుస్తోంది. ఒకరిపై ఒకరు అరుపులు కేకలతో అపార్ట్మెంట్ని రణరంగంగా మార్చారట. ఈ గొడవలతో సిద్ధార్థ్ హాల్లో పడుకోగా సృజ బెడ్రూంలో పడుకుందని సమాచారం. అయితే ఉదయం లేవగానే సిద్ధార్థ్ ఎంత కొట్టినా డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి తలుపు బద్దలు కొట్టి చూడగా సృజ ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించిందట. వెంటనే సిద్ధార్థ్ పోలీసులకు స్నేహితులకు బంధువులకు ఫోన్ చేసి చెప్పగా వారందరూ హుటాహుటిన తరలివచ్చారట. అయితే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరిగిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. సృజ మరణించిన సమయంలో సిద్ధార్థ్ అదే ఇంట్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుందని చెప్తున్నారు ఆమె బంధువులు. దీనిపై లోతుగా స్టడీ చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. సిద్ధార్థ్ తెలుగులో ఆది పిన్సెట్టి హీరోగా నటించిన మలుపు సినిమాలో విలన్ గా కీలక పాత్ర పోషించాడు. మరి ఈయన రియల్ లైఫ్లో హీరోనా విలనా అనేది త్వరలోనే తేలనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.